యాక్చువల్లీ నా కోలీగ్ ఉన్నారు, మామూలుగా నేను డిస్కస్ చేస్తాను మొత్తం కట్టర్ అన్నట్టు, ఫుల్ కట్టర్ వీరాభిమాని మన ఎవరికి బీసీ డిస్కషన్ చేస్తుంటాం అనంటే, ఏదైనా మనం ఏమన్నా కౌంటర్కి ఇచ్చామనండి, అపోజ్ చేసామనుకోండి, ఇదే వర్డ్స్ యూజ్ చేస్తుంటారు, కమ్మి అని, అర్బన్ అక్సలేట్లు అని, ఇలాంటి పదాలు యూజ్ చేస్తుంటారు అన్నట్టు. మామూలుగా డిస్కషన్ మూమెంట్లో మామూలుగా రామాయణం గురించి మాట్లాడుకునేటప్పుడు నేను శంబుకుని వద వీటి గురించి డిస్కస్ చేశాను అంట. ఆ టైంలో మనోడు ఏం చేశారంటే నాకు ఒక క్వశ్చన్ వేశారు, మామూలుగా ఇప్పుడు రామాయణం రాసింది వాల్మీకి కదా, శంబుకుని ఏదైతే శూద్రుడు కాబట్టి చంపింది కదా, మరి ఈ రామాయణ రాసిన ఈయన ఎందుకు చంపలేదు ఆ టైంలో, ఆయనకి ఎట్లా చదువుకున్నాడు అనేది నాకు ఒక క్వశ్చన్ వేసిన అన్నట్టు. దాన్ని ఎలా కౌంటర్ చేయాలనేది నాకు చాలా సింపుల్. ఏ కాండలో అయితే శంభుకుణ్ణి చంపాడు అని ఉంటాడు, అదే కాండలో వాల్మీకి తన బ్రాహ్మణుని కొడుకుని రాసుకుంటాడండి. అవునా? ఉత్తరకాండలోనే ఉంది, ఉత్తరకాండలోనే ఉంది. వెధవలు వాళ్ళకి తెలియ వాళ్ళు కావాలనే చేస్తారండి, వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళకి తెలిసాదు, వాళ్ళ పంకులు రాస్తారు. ఇప్పుడు శంభుకుడి వధ దగ్గరకు వచ్చాడు అంటే ఉత్తరకాండ చదివాడనే కదా, మరి ఉత్తరకాండ చదివితే వాల్మీకి తనే సొంతంగా చెప్పుకుంటాడు బ్రాహ్మణుని కొడుకు అని. కానీ వాల్మీకి అంటే వాళ్ళు వాల్మీకి సోదరుడు అని వాళ్ళకి ఎలా తెలిసిందండి? హౌ డు దే నో? వాళ్ళు బోయలు కదా, బోయలు కదా, బోయవాడు కదా. ఎక్కడ రాసింది? మామూలుగా చిన్నప్పుడు చదివినప్పుడు కూడా గొల్లపూడి మాత్ర బుక్ ఉండేయండి, దాంట్లో చూసినప్పుడు స్టార్టింగ్ లో వాటిలలో తను ఏదో ఒక పక్షుల్ని కొడుతుంటే వాటిని చంపినందుకు ఆ స్టోరీ ఉంది. అక్కడ కూడా అతను బోయేవాడు అని ఉండదండి, ఎవడో బోయేవాడు ఒక పక్షిని చంపుతాడు, వాడు ఆ బోయేవాడిని తిడుతూ ఇది రాస్తాడు అనమాట, మా నిషాదం త్వా అని ఒక ఇది ఉంటుంది. ఐ యూస్ టు రిమెంబర్ ఇట్ వెరీ క్లియర్లీ అండి, చాలా బాగా గుర్తుండేది, ఇప్పుడు ఎందుకు నాకు ఫ్లో రావట్లేదు. సో ఆ పద్యం వచ్చింది, ఇంకొక ఎవడో బోయేవాడు ఒక మగపక్షిని చంపేస్తే ఆడపక్షి విలపిస్తూ ఉంటుంది, దానికి వాల్మీకి ఈ పద్యం వేస్తాడు. వాల్మీకి బోయేవాడని కాదు అక్కడ, రైట్? సో ఎక్కడి నుంచి వాల్మీకి బోయేవాడు అని తెలుసుకున్నారో ఫస్ట్ ఆ పాయింట్ కావాలి. నెక్స్ట్, మరి ఉత్తరకాండలో స్పష్టంగా శంభుకుని వధ చేశాడు అన్న చోట అన్న అంటే అదే కాండలో, ఉత్తరకాండలోనే నేను ఉత్తరకాండలోనే బ్రాహ్మణుడి కొడుకు అని ఉంటది అనమాట. ఓకే, మీరు మీరు గూగుల్లో సింపుల్ గా సెర్చ్ చేసినా చాలా మంది రెఫరెన్సెస్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత మీరు ఆ రెఫరెన్స్ పట్టుకుని రియల్ రామాయణంలోకి ఎదగచ్చు. నేను టెక్నిక్ చెప్తానండి, ఈజ్ వాల్మీకి ఎ బ్రాహ్మణ్ అని కొట్టి మీరు కొడితే ఎవరో ఒకళ్ళు కోరాలో ఓపెన్ చేసి ఇన్ సో అండ్ సో ఉత్తరకాండ, ఇన్ సో అండ్ సో సర్గ, ఇన్ సో అండ్ సో శ్లోక వాల్మీకి మెన్షన్స్ దట్ హీఈస్ ద సన్ ఆఫ్ సో అండ్ సో అండ్ హీఈస్ అ బ్రాహ్మణ అని అంటారు కదా, అప్పుడు మీరు ఆ రెఫరెన్స్ అని పట్టుకుని ఒరిజినల్ రామాయణంకి వెళ్ళండి. నమ్మద్దు, కోరాలో ఉన్నంత మాత్రాన్ని నిజమని నమ్మద్దు. యూ జస్ట్ హ్యావ్ టు సీ ఇట్ విత్ యువర్ ఓన్ ఐస్. ఓపెన్ ఉత్తరకాండ ఓపెన్ చేసి చదువుతుంటాను, ఈవెన్ రంగనాయక ఆమె కూడా బుక్ చదివాను, బట్ ఇంత డెప్త్ ఎప్పుడు వెళ్ళలేదు. థాంక్స్ ఫర్ యువర్ సింపుల్ అండి. జస్ట్ ఈ పీడిఎఫ్ అన్ని ఇంటర్నెట్ లో దొరుకుతాయండి, archive.org లో దొరుకుతాయి, బోల్డ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇట్ ఇస్ ఆల్ పబ్లిక్ అవైలబుల్. నేను చూస్తుంటాను, నేను అవి చూస్తుంటాను. సో ఏదైనా ఇలాగా ఎఫ్బి లో గానీ లేదా వాట్సాప్ లో గానీ, అంటే వాట్సాప్ లో పంపించే సోది కథలకి ఎప్పుడు రెఫరెన్స్ ఇవ్వరండి. ఇన్ కేసు ఇట్లాంటిది ఎప్పుడన్నా కోరాలో కానీ లేకపోతే ఇట్లా స్టాక్ ఎక్స్చేంజ్ hinduism.stackexchange అని ఒకటి ఉంటుంది, అందులో కానీ మీరు కానీ ఎప్పుడన్నా చదివితే వాళ్ళు రెఫరెన్సెస్ ఇస్తే రెఫరెన్స్ ఇచ్చాడని చెప్పి నమ్మేయద్దు, ఎందుకంటే వాడు తప్పు రెఫరెన్స్ ఇస్తే రేపొద్దున మీ ఆర్గ్యుమెంట్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో పికప్ దట్ రెఫరెన్స్. ఎగ్జాక్ట్లీ, ఈ టాపిక్ కూడా లాస్ట్ టైం నేను డిస్కస్ చేసుకుంటున్నాం అంటే హెల్దీగా చేసుకుంటాం. ఈవెన్ మీ దాని గురించి ఒకటి లింక్ పెట్టా, తనకి పెట్టినప్పుడు హీ నోస్ వెరీ వెల్ అబౌట్ యూ. ఓకే ఓకే, ఐఎమ్ లిటిల్ సర్ప్రైజ్డ్. మీ గురించి మొత్తం తెలుసా అంట, తనేంటి మొత్తం హిందుత్వం కష్టపట్టి ఇలాంటి కొందరు వచ్చిండ్రు అది అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఆ ప్రాసెస్ లో ఇది కూడా రిఫరెన్స్ వచ్చింది అన్నట్టు నేను కొద్దిగా స్టక్ అయ్యాను. నాకు తెలిసి తను బ్రాహ్మణ అయి ఉంటాడు అది అంటే తను ఇక్కడ అది అని చెప్పాను, నేను రిఫరెన్స్ చూడలేను, బట్ తను బ్రాహ్మణ తెలిసి నాకు ఇక్కడో చదివినట్టు గుర్తు, అంటే నాకు రిఫరెన్స్ పెట్టు అది అన్నట్టు. దట్స్ ద రీజన్ ఐ కాల్ యు.
ఉంది ఉంది, ఇట్స్ దానికి. యూ కుడ్ ఈజీలీ సెర్చ్. నేను కూడా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మీకు నోట్బుక్ లాంటిది ఏమైనా ఉంటే పెట్టుకోండి ఇన్ కేస్ యూ వాంట్ టు డూ దాట్, ఆర్ ఎల్స్ యూ కుడ్ జస్ట్ సింప్లీ సర్చ్ ఈజ్ వాల్మీకి బ్రాహ్మణ్ అని కొడితే చాలు, ఎక్కడో ఒక చోట ఒక్కటనే రెఫరెన్స్ దొరుకుతుంది. యూ ఓపెన్ ది అంటే మనం ఒరిజినల్ మామూలుగా చేస్తుంటాం కదా, అతను పోయేవాడు అని అలా వెళ్ళిపోతుంది, అలానే వెళ్ళిపోయింది కంటిన్యూగా, ఈవెన్ మనకు ఫీల్ అయిపోయింది పోయేవాడు తనంటే. బట్ సో మీరు చెప్పారు అతను వచ్చి కాబట్టి మళ్ళీ ఉత్తరాఖండ్ అసలు ప్రక్షిప్తం అన్నాడు అనుకోండి, ఉత్తరాఖండ్ ప్రక్షిప్తం అయితే అన్నాడు అన్నాడు అది కూడా అన్నాడు అండి. కరెక్ట్. దట్స్ అ కన్వీనియంట్ లై. ఓకే, ఇట్ మైట్ హావ్ బీన్ అండి. నేను కూడా చాలా సార్లు, ఎందుకంటే లాంగ్వేజ్ లో తేడా ఉంటుంది, అదేంటి మెయిన్ రామాయణంలో ఉన్న హోల్స్ ని కన్నాలని పూడ్చడానికి మాత్రమే బోల్డ్ అని కథలు రాస్తారు ఉత్తర రామాయణంలో, రైట్? ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట, ఏమిటది రావణుడు దుర్మార్గుడు కదా, అంతమంది స్త్రీలను తీసుకుపోయి అంతఃపురంలో పెట్టుకున్నాడు కదా, మరి సీతను మాత్రం ఎందుకు అమ్మ దూరంగా ఉంచాడు అని దానికి అడిగినప్పుడు చెప్తారు ఇష్టం దానికి లేకుంటే. కవర్ స్టోరీ, దానికి ఆ కవర్ స్టోరీ ఉత్తరాఖండ్లో దొరుకుతుంది. ఆ కవర్ స్టోరీ ఏంటంటే వాడికి ఇంతకు ముందు ఏదో శాపం ఉంటుంది అనమాట, ఇష్టం లేని శాపం అమ్మాయిని ఉంటుంది, చేసేస్తే ఇష్టం చేసుకుంటారు. చచ్చి ఊరుకుంటావు అని చెప్పి శాపం ఉంటుంది, అందుకని అప్పటి నుంచి అమ్మాయిలు ముట్టుకోకుండా ఉన్నాడంట. సో ఇదంతా కవరింగ్ అనమాట, ప్రీక్వెల్ అంటారు కదా. యాక్చువల్లీ ఉత్తరాఖండ్ అనేది సీక్వెల్ కదండి, ప్రీక్వెల్ అది సగం పైన ఓన్లీ ఆ హోల్స్ పోడ్చడానికి మాత్రమే ఉంటది అనమాట. అందరికి పూర్వజన్మ కథలు చెప్తారు అంట, వాలి ఇంతకు ముందు ఏ జన్మ, వాడి ఇంకొక ఏ జన్మ, వీడి ఇంకొక ఏ జన్మ, ఇంతకు ముందు అలా ఉండేది. ఈ ఇంకా ఈ దిక్కుమాలిన కథలు కూడా ఉంటాయి, ఈ కొండల్లో పుట్టారు ఋషులు, కొంతమంది కొండల్లో పుట్టారు, రేతస్సు పారుతుంటే ఏదో జింక మింగుద్ది అంట జింక కోడి పుడతాడు, ఇట్లాంటివి అనమాట జుగుప్సాకరమైన కథలన్నీ ఓన్లీ హోల్స్ ని నింపడానికి ఉన్నట్టే ఉంటది. సో హీ ఇట్ మైట్ హవ్ బిన్ అ ప్రక్షిప్తం, అంటే ప్రక్షిప్తం అంటే లేటర్ ఎడిషన్ అనుకోండి, లేటర్ ఎడిషన్ అని తెలిసిన తర్వాత ఇట్లా మాట్లాడినాడు. మరి గోరఖ్పూర్ నుంచి విడుదలవుతున్న గీతా ప్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని ప్రింట్ చేస్తున్నారండి, ఎందుకు ప్రింట్ చేస్తున్నారు, రైట్? బిలీవ్ చేస్తున్నట్టే. ఇప్పుడు హిందువులందరూ ఇది ఇది ప్రక్షిప్తం తెలిసినప్పుడు వెంటనే అందరు కలిసి అర్జీ పెట్టాలి కదా, ఒరే ప్రింట్ చేయమాకండి, ఇది ఇది చూపించుకుని మమ్మల్ని పరువు తీస్తున్నాను. ఆఖరికి గరికపాటి నరసింహారావు కూడా ఒక చోట ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకోకూడదు అసలు ఉత్తర రామాయణం ప్రక్షిప్తం తీసవతల పారేయాలి, మన పరువు తీస్తున్నారు, ఇవంతా మనల్ని పరువు తీసే మాటలు, ఏంది కడుపుతో ఉన్నామని బయటికి పంపించడం ఏంటి, మేము దీన్ని డిఫెండ్ చేసుకోలేక చస్తున్నాము అని చెప్పి పుసిక్క నోరు జారిపోయాడు ఒకసారి. గరికపాటి నరసింహారావు వీడియో ఉంది, పుసిక్క నోరు జారిపోయాడు. సో ఇలా ఇలా ఉంటుందండి వీడి పరిస్థితి, గ్రంథాలు ఎదురు తీసుకొచ్చి మొహాన పెట్టగానే వెంటనే దాన్ని ప్రక్షిప్తం, ఎవడో తీసుకొచ్చి కల్తీ చేశాడు. ఏదో కవరింగ్ చేస్తుంటారు రావండి. వాస్తవం మామూలుగా నేను అనేటప్పుడు కూడా డిస్కషన్ లో రాముడు చేసింది అన్ని విధాలు కరెక్టేనా అంటే, అవును కరెక్టే అన్ని ఆయన ధర్మ ప్రకారం చేసింది అది అంటే, నేను ఒక క్వశ్చన్ అయిపోయి రాముడు చేసే ఏవైతే డిసిషన్స్ తీసుకున్నాడో తన ఓన్ గా తీసుకున్నాడా, లేకపోతే ఆ మంత్రి వర్గం మీద ఉంటుంది కదా ఆ మంత్రి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడా, లేకపోతే ఏదైనా గురువుల దగ్గర నుంచి తీసుకున్నాడా అని చెప్పి నీకు క్వశ్చన్ వేసాను అన్నట్టు. బట్ హీ డిఫెండెడ్ అంటే అల్లబడిపోయింది, నాకు తెలియదు అది అన్నది. బట్ నాకు తెలిసి ఏంటంటే ధర్మ గ్రంథాల్లో ఏదైతే ఉందో దాంట్లోకెళ్ళే తీసుకుని చేసేటప్పుడు తను ఓన్ గా ఒక్కొక్క డిసిషన్ కూడా తీసుకోలేదని నాకు నాకు కొంచెం అనిపించింది. మేబీ ఐ వాంట్ క్లారిఫై. ఆ మొక్క రాముడే చెప్తాడండి. ఓకే, భరతుడికి కూడా అదే మాట చెప్తాడు, ఎందుకంటే అయోధ్యకాండ చివరిలో లేక అరణ్యకాండ స్టార్టింగ్లోనే అనుకుంటా, ఎందుకంటే భరతుడికి రాజ్యం ఎలా ఏలాలి అని పెద్ద కథ చెప్తాడు అనమాట. ఓకే, ఇలా చేయాలి అలా చేయాలని. అందులో ప్రతి 10 శ్లోకాలకి ఒక అండర్లయింగ్ థీమ్ ఏంటి అంటే, నీ మంత్రులు చెప్పేది, నీ బ్రాహ్మణులు చెప్పే మాట విను, ధర్మశాస్త్రాలను అతిక్రమించకు, చెప్పిన మాట విను. అంటే సొంతంగా నువ్వు ఆలోచించి బుర్ర పెట్టద్దు, ధర్మశాస్త్రాలు ఆల్రెడీ ఉంటుంది, లేదా బ్రాహ్మణులు చెప్పారు వాళ్ళు చెప్పిన పని చెయ్యి. పక్కన వాళ్ళకి చెప్పిన కథ చెప్పినప్పుడు అతను కూడా అలాగే ధర్మబద్ధంగా పాలించాడు అంటే దాని అర్థం ఏంటంటే సొంత తెలివితేటలు లేవు లేవు అన్నట్టు అంటే. ఓకే సింపుల్. అయితే తను ఏమన్నాడంటే కాలమాన ప్రకారము తను ఓన్ గా డిసిషన్ తీసుకున్నాడంటే, లేదు రామాయణం నేను చదివినంత వరకు అయితే తను ఓన్ గా ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకోలేదు, ఏదైతే ధర్మ గ్రంథాలలో ఉందో దాని రిఫరెన్స్ కింద తీసుకొని లేదా గురువులు చెప్పిన దాని ప్రకారం తీసుకుని రాముడు ఎక్కడ ఓన్ గా ఆలోచించలేదు అని నాకు ఉందని నేను అన్నాను. ఇది గనక వాళ్ళు పెడితే లేదు లేదు ఏంటి రాముడు సొంతంగా తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అది కూడా వాళ్ళకి అగెనిస్ట్ గా ఉంటుంది. అంటే ఇటువైపు ఉన్న అటువైపు ఉన్న డబుల్ ఎడ్జ్ సోర్డ్ అండి, రెండు రెండు చోట్ల తెగేది వాళ్ళకే. ఎందుకంటే రాముడు పూర్తిగా ధర్మబద్ధంగా పాలన చేశాడు అంటే దాని అర్థం
రాముడి సొంత తెలివితేటలు, సొంత ఇంటెలిజెన్స్ ఏమాత్రం వాడలేదు. లేదు అన్నట్టు, లేదు అన్నట్టు. నెక్స్ట్, లేదు రాముడు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అంటే సీతని అవమానించి ఏంటి నువ్వు పంపించాడు అన్నట్టు, అవమానించి అనుమానించాడు పంపించిన, పంపించాడు. అనుమానించి పంపించిన, యుద్ధకాండలో చివరిని ఏది చేసినా ధర్మానికి వ్యతిరేకంగా చేశాడు అని అర్థం. అక్కడ చూసినా ధర్మాన్ని బ్రేక్ చేశాడు అని అర్థం కదా. రెండు రివర్స్ పడితే కరెక్ట్. సో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి దీనికి. సో ఇది ధర్మ ప్రకారం చేశాడా ధర్మానికి వ్యతిరేకంగా చేశాడా? ధర్మ ప్రకారం చేశాడు అని అంటే మీ ధర్మంలో ఇదే రాసింది అనమాట. ఏది? తన ప్రమేయం లేకుండా ఎవరైనా వాళ్ళు అపహరించబడితే ఆ పాపం కూడా వాళ్ళ మీదే పడుతుంది అనేది మీ ధర్మం చెప్తుంది. మరి దిక్కుమాలిన ధర్మం కదా అది. విక్టిమ్ బ్లేమింగ్ అంటే ఇక్కడి నుంచే మొదలైంది కదా. నీదే తప్పు అంటున్నాడు సింపుల్ గా, డైరెక్ట్ గా, సీత నీదే తప్పు, నీ మొహం చూడటానికి నాకు ఇష్టం లేదు అంటాడు. మరి ధర్మం అదే మాట చెప్తుంది, ధర్మ ప్రకారం నడుచుకున్నాడు అంటే దిక్కుమాలిన ధర్మం అని అర్థం. అక్కడ రాముడు తప్పు లేదు అప్పుడు, రైట్? అప్పుడు రాముడు తప్పు లేదు. ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు దే హావ్ టు డిసైడ్ వన్ థింగ్ అండి, ధర్మాన్ని కాపాడాలా రాముడిని కాపాడాలా, రైట్? రాముడిని కాపాడితే ధర్మం దిక్కుమాలిన ధర్మం, ధర్మం చెప్తే రాముడు చేశాడు, రాముడు అమాయకుడు అక్కడ, పెళ్ళని అనుమానించమని ధర్మం చెప్తుంది. సో అదే పని చేశాడు. సో రాముడు అమాయకుడు, రాముడు సేఫ్, ధర్మం దిక్కుమాలిన ధర్మం. లేదు రాముడు ధర్మం కరెక్ట్ గానే చెప్తుంది అంటే రాముడు తప్పు చేశాడు అని అర్థం. డిసైడ్ వన్ థింగ్, రైట్? రైట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.